నిసర్గొస్తుంది విరేన ఈశావాస్యోపనిషత్తు శుక్లయజుర్వేద నందు గలదు శుక్రయజుర్వేదంలో రెండు శాఖలు ఉన్నాయి ప్రసిద్ధమైన శాఖలు రెండు ఉన్నాయి కాన్వ శాఖ మాధ్యందిన శాఖ అని రెండు ప్రసిద్ధమైన శాఖలే ఆ రెండింటి ఎందు కూడా ఈ ఉపనిషత్తు కనపడుతుంది ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత గుర్తించాలి అంటే అసలు వేదము యొక్క రచన స్ట్రక్చర్ రచన అంటే నా అభిప్రాయం స్ట్రక్చర్ వేదము యొక్క స్ట్రక్చర్ని కొంత మీరు అర్థం చేసుకుని ఉండాలి వేదము వేదంలో బ్రా మంత్రము నామ బ్రాహ్మణము అని రెండు భాగాలు ఉంటాయి ప్రధాన భాగాలు దీని మీద జమిన మహర్షి సూత్రమే ఉంది మంత్రబ్రాహ్మణయోహ వేదనామధేయము అని ఓ సూత్రం జమిన యొక్క పూర్వమీమాంసా సూత్రాల్లో ఒకటి మంత్ర బ్రాహ్మణయో రెండింటికి కలిపి వేదము అని పేరు అంటే మంత్రం ఒక్కటి వేదం అనుకుని బ్రాహ్మణాన్ని వదిలిపెట్టేస్తారేమోనని ఆయన బ్రాహ్మణాన్ని కూడా కలిపి ద్వంద్వ సమాసం చేసి ద్వంద్వం అంటే సమప్రాధాన్యం ఉంటే ద్వంద్వం తుల్య పదార్థ ప్రధా ప్రాధాన్యం ఉన్న చోట ద్వంద్వం అంటే కాబట్టి మంత్రం ఎంత ప్రధానమో బ్రాహ్మణము కూడా అంత అంత ప్రధానము రెండు కలిపి వేదము అవుతుంది అని ఆయన అలా ఓ సూత్రమే పెట్టారు కాబట్టి మంత్రభాగము బ్రాహ్మణ భాగము అని రెండు ఉంటాయి బ్రాహ్మణ భాగంలో మళ్ళీ రెండు సెక్షన్స్ అంతా బ్రాహ్మణమే ఆ బ్రాహ్మణంలోనే కర్మను బోధించే భాగము చాలా విస్తృతంగా ఉంటుంది అది బ్రాహ్మణమే కర్మకాండ భాగము ఆ తర్వాత మిగిలిన దానిని ఆరణ్యకము అని అంటారు బ్రాహ్మణంలో భాగమే అది ఉదాహరణకి మన కృష్ణయజుర్వేదం ఆంధ్రదేశంలో ప్రసిద్ధిగా ఉన్నటువంటి కృష్ణయజుర్వేదంలో మొదటి నలభై నాలుగు ప్రశ్నలు ప్రశ్న అంటే చాప్టరు వాటిని సంహిత అంటారు రెండు మంత్రభాగము అలా అనుకోండి మిగిలిన ముప్పై ఎనిమిది ప్రశ్నలు మొత్తం ఎనభై రెండు ప్రశ్నలు మిగిలిన ముప్పై ఎనిమిదింటికి బ్రాహ్మణము అని పేరు దాంట్లో మొదటి ఇరవై ఎనిమిది కర్మకాండ మిగిలిన పది ఆరణ్యకము అనబడుతుంది ఏమండి కాబట్టి తైత్రీయ బ్రాహ్మణంలో ఆఖరి పరిప్రశ్నలకు తైత్రీయ ఆరణ్యకము అని పేరు అలాగే శతపథ ఇప్పుడు శుక్లయజుర్వేదం తీసుకోండి శుక్లయజుర్వేద సంహిత శుక్లయజుర్వేద బ్రాహ్మణము శుక్లయజుర్వేద బ్రాహ్మణానికి శతపథ బ్రాహ్మణము అని పేరు ఎందుకంటే దాంట్లో వంద అధ్యాయాలు ఉంటాయి పథ అంటే అధ్యాయం అనే సెన్స్లో వాడతారు వంద అధ్యాయాలలో ఆ వంద అధ్యాయాల బ్రాహ్మణము అది శతపథ బ్రాహ్మణము శుక్లయజుర్వేద బ్రాహ్మణం దాంట్లో ఆఖరి ఎనిమిది అధ్యాయాలు ఎనిమిది దానిని ఆరణ్యకము అంటారు అది అంత పెద్దది కాబట్టి దానికి పెద్ద ఆరణ్యకం అని పేరు బృహదారణ్యకము ఆ ఎనిమిది అధ్యాయాల్లో ఆఖరి ఆరు అధ్యాయాలు ఉపనిషత్తు రహదారణ్యక ఉపనిషత్తు కాబట్టి సంహిత బ్రాహ్మణము బ్రాహ్మణంలో ప్రధాన భాగము మొదటి మొదట ఉంటుంది అది అంతా బ్రాహ్మణమే అది కర్మకాండాన్ని బోధించగా రెండవ భాగంలోకి వచ్చేప్పటికీ ఆరణ్యకము అనే మాటని ఉపయోగిస్తారు అంటే ఆరణ్యకము అంటే అభిప్రాయం ఏంటంటే ఇంకా ఆ టైం వచ్చేప్పటికీ కర్మలు పూర్తయ్యి ఇంకో అడవికి పోయి అరణ్యానికి పోయి తపస్సు చేసుకునే సమయం అప్పుడు ఉపాసనలో విచే ఉపాసన అది కూడా బోధిస్తారు కాబట్టి బ్రాహ్మణంలో ఉండే ఉత్తర భాగానికి ప్రథమ భాగాన్ని కాకుండా ఉత్తర భాగానికి ఆరణ్యకము అని పేరు ఆరణ్యకంలో ఉండే ఆఖరి పోర్షణకి ఉపనిషత్తు అని పేరు ఇది వ్యవస్థ అర్థమైందండి కానీ ఈ సంహిత మంత్రముల భాగం ఉన్నదే దాంట్లో మీకు ఉపనిషత్తు ఉండదు సాధారణంగా ఉండదు కానీ ఒక్క ఎక్సెప్షను అదేమిటంటే ఆ మంత్రభాగంలో ఉండే ఆఖరి అధ్యాయమే ఉపనిషత్తిది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి శుక్లయజుర్వేదం మంత్రభాగము సంహిత అంటారు అది నలభై అధ్యాయాలు బ్రాహ్మణము వంద అధ్యాయాలు మొత్తం నూట నలభై అధ్యాయాలు ఓకే ఆ నలభైవ అధ్యాయము ఈశావాస్యోపనిషత్తు కాబట్టి ఇది మొత్తం వేదము యొక్క అంతమునందు వచ్చిన ఉపనిషత్తు కాదు ఇది వేదంలో సంహితాభాగంలో మంత్రభా సంహితాభాగమే మంత్రభాగము ఆ మంత్రభాగంలో ఆఖరిని వచ్చిన ఉపనిషత్తు ఉపనిషత్తు అనగానే ఆఖరి చాప్టర్ అని ఒక అభిప్రాయం ఉంది దాని పేరే వేదాంతము అని కదా ఇది ఆఖరి చాప్టర్ అన్నమాట వాస్తవం కానీ బ్రాహ్మణానికి అరణ్యకానికి ఆఖరి చాప్టర్ కాదు సంహితకి ఆఖరి చాప్టరు కాబట్టి దీన్ని సంహితోపనిషత్ అని కూడా అంటారు మంత్రభాగానికి ఆఖరి చేపట్టరు కాబట్టి దీన్ని మంత్రోపనిషత్ అని కూడా అంటారు మిగతా వాటిల్ని ఆరణ్యకోపనిషత్తులు అవన్నీ కూడా ఇది ఒక్కటే మంత్రోపనిషత్తు లేక సంహితోపనిషత్తు ఈ చర్చ యొక్క ప్రాముఖ్యం ఏమంటే మంత్రబ్రాహ్మణయోహ వేదనామధేయం అని జేమిని మహర్షి రాసిన సూత్రాన్ని తిరస్కరించి కేవలము మంత్రమే వేదము అని దయానంద సరస్వతి ఆర్య సమాజ సంస్థాపకులు ఓ సిద్ధాంతాన్ని ప్రవచించినారు ఆ సిద్ధాంతం దానికి దీనికి ఉండే మంచి చెడు అవన్నీ చెప్పట్లేదు నేను ఆయన సిద్ధాంతం అలా ఉన్నది దానికి ఆయనకుండే హేతువులు ఆయనకున్నాయి ఆయన ఏమీ చేతగాని వాడు ఏం కాదు వేదాన్ని బాగా అధ్యయనం చేసినవాడు ఆయన కొన్ని కారణాల చేత ఈ బ్రాహ్మణ భాగాన్ని నేను తిరస్కరిస్తున్నాను అని తిరస్కరించాడు మంత్రభాగాన్ని మాత్రమే పెట్టుకున్నాడు ఆయన కాబట్టి ఆయనకి ఎన్ని ఉపనిషత్తులు మిగులుతాయి ఒకటే మిగులుతుంది అంటే ఆర్య సమాజీయులు కూడా ఇతర ఉపనిషత్తులు వేటిని వారు అంగీకరించరు వారు కూడా ఈ ఉపనిషత్తుని ఎంతో ప్రేమతో ఆదరిస్తారు దీన్ని వ్యాఖ్యానం అది చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈశావాస్యోపనిషత్తుకి ఒక ప్రత్యేకత గలదు కేవలము సనాతనులు అనబడే హిందువుల చేత మాత్రమే కాకుండా ఆర్య సమాజీయులు అనబడే హిందువుల చేత కూడా చాలా ప్రేమగా స్వీకరింపబడే ఉపనిషత్తు అందరికీ ఆమోదయోగ్యమైన ఉపనిషత్తు అది దీనికి ఉండే ఒక ప్రత్యేకత తర్వాత ఇంకో ప్రత్యేకత కలదు దీనికి అదేమంటే భగవద్గీత ఉపనిషత్సారము అని లోక ప్రతి అధ్యాయంలోనూ భగవద్గీతలో చాప్టర్ ఎండనే అధ్యాయం చీగురిన ఇది శ్రీమద్ భగవద్గీతాసు సు అనే మాట కూడా ఉన్నది అంటే అక్కడ ఉండే ప్రతి శ్లోకము కూడా ఒక ఉపనిషత్తు అనే అభిప్రాయం అభిప్రాయం చాలా యోగ్యమైన అభిప్రాయం అంటే ఎందుకంటే భగవద్గీతలో ఉండే మొత్తం సారమంతా కూడా ఉపనిషత్తుల నుంచి వచ్చినది అంటే ఉపనిషత్తులనే పాలను చిలికితే వచ్చిన వెన్నయే భగవద్గీత అయితే కాబట్టి భగవద్గీతలో ఉండే శ్లోకాలను చాప్టర్స్ను అంశములను ఉపనిషత్తుతో ముడి ముడిపెట్టడం సంభవం కావాలి మరి ఉపనిషత్తుల నుంచి వచ్చిందన్నప్పుడు ఇది ఎక్కడుందండి ఉపనిషత్తులోను అంటే తక్కువని చెప్పగలగాలి ఆ రకంగా ఏదైనా ఒక ఉపనిషత్తుకి భగవద్గీతతో అత్యంత నికటమైన సంబంధము కలదు అన్నట్లయితే ఆ ఉపనిషత్తు ఉపనిషత్తు మొట్టమొదట ఆ తరువాత కఠోపనిషత్తు ఇంకా మిగతావి ఉదాహరణకి చాందోగ్యోపనిషత్తులో పంచాగ్ని విద్య అని ఒకటి ఉన్నది ఐదో అధ్యాయం దాని ఛాయలు దాని సారము మీకు భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయంలో ఒక నాలుగైదు శ్లోకాల్లో కనపడుతుంది అక్కడతోటి ఆ సంబంధం ఆఖరు అలాగా ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి అలా చూపించవచ్చు కానీ అత్యంత నికటమైన సంబంధము భగవద్గీతకు ఈశావాస్యంతో ఆ తరువాత కఠోపనిషత్తులతోటి గలరు కాబట్టి ఆ రకంగా భగవద్గీతనే మాత అంటారు అంబత్వా అనుసంధామి అంటారు భగవద్గీత మాత అయితే ఇది మాతాకా మాత మాతాకీ మాతాలో అలాల్సి ఉంటుంది అలాగ మాతాకీ మాత సో సో బాప్కా బాప్ అన్నట్టు మాతాకి మాత అవుతుంది ఈశావాసి ఉపనిషత్ శబ్దం స్త్రీలింగ శబ్దం అంచేత మాతా అనే అనాల్సి ఉంటుంది కనుక ఆ విధంగా అదొక ప్రత్యేకత ఈ ఉపనిషత్తుకి తర్వాత ఈ ఉపనిషత్తు చాలా అల్ప గ్రంథము చిన్న ఉపనిషత్తు పద్దెనిమిది శ్లోకాలు పద్దెనిమిది మంత్రాలను నాకు గుర్తు దీనికంటే చిన్న ఉపనిషత్తు మాండూక్యమే ఇంకంతకంటే చిన్న ఉపనిషత్తులు లేవు సో ఈ విధంగా ఈ ఉపనిషత్తుకి ఎన్నెన్నో ప్రత్యేకతలు గలవు ఈ ఉప ఇంకొక మాట చెప్పేసి మనం టెక్స్ట్లోకి వెళ్ళచ్చు మహాత్మా గాంధీ గారి ఉపనిషత్తు గురించి మాట్లాడుతూ ఈ ఉపనిషత్ ఆయన కూడా చెప్పారంటే మరి దానికి ఎంతో విలువ ఉంటుంది ఆయన మన భారతదేశానికి మహాపురుషుడు కదా ఆయన ఏమన్నారంటే మొత్తం ఈ అప్పట్లో అటం బాంబులు కనిపెట్టిన రోజుల్లో ఆయన ఫస్ట్ హీరోశమా మీద అటం బాంబు వేసినప్పుడు ఇంకా ఆయన జీవించి ఉన్నారు నలభై ఐదులో వేశారు బాంబులు నలభై ఎనిమిది వరకు ఆయన జీవించి ఉన్నారు ఈ అటం బాంబులు సర్వనాశము దీన్ని ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఉన్నారు మొత్తం ఆటంబాంబులు పడిపోయి మొత్తం ప్రపంచమంతా నాశనం అయిపోయినా కూడా ఒక్క పుస్తకం మిగిలి ఆ ఒక్క పుస్తకం విశావాస్యోపనిషత్తు అయితే దాంట్లో కూడా అన్ని పేజీలు నాశనం అయిపోయి ఒక్క పేజీ మిగిలి ఒక్క మంత్రం కనుక మిగిలితే ఆ మంత్రంతో మళ్ళీ జగత్తునంతని కూడా సృష్టించవచ్చు ఆ మంత్రంతో మళ్ళీ మానవ జాతిని నిర్మాణం చేయవచ్చు ఆ మంత్రం ఆధారంగా ఆ మంత్రమే ఈశావాస్య మెదగు సర్వం అని ఆయన అలా వర్ణించారు దాన్ని చూసారా ఆయన అలా వర్ణించారు వెరీ ఇంట్రెస్టింగ్ అంటే కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ప్రసంగంలో అందులో చెప్పారు ఇమాట కాబట్టి మొత్తం ప్రపంచ సాహిత్యం అంతా కూడా లైబ్రరీలు పుస్తకాలు అన్నీ వినాశం అయిపోయి మళ్ళీ మానవ జాతికి ఏమీ జ్ఞానం లేని స్థితిలో ఉన్నా కూడా ఈ ఒక్క మంత్రం కనుక మిగిలి ఉంటే దీని బేసిస్తోటి మనం జగత్తునంతని మళ్ళీ పునర్నిర్మించవచ్చు విజ్ఞానాన్ని మళ్ళీ పునః సృష్టించవచ్చును అంటూ ఆ విధంగా ఆయన చెప్పారు సో ఈ విధంగా ఈశావాస్య మెదగం సర్వం అనే మంత్రానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యము కలదు తర్వాత ఉపనిషత్ అనే పదానికి గ్రంథము అని ఒక అర్థం చెప్తారు ఇప్పుడు ఉపనిషత్తు పుస్తకం అది ఏమిటండి అది అది ఉపనిషత్తు అని అంటారు అంటే అది గ్రంథము అనే సందర్భంలో ఉపనిషత్తు అనే పదాన్ని వాడుతున్నారు కానీ వాస్తవానికి ఉపనిషత్తు గ్రంథము కాదు విద్య ఉపనిషత్తు విద్య గ్రంథమైతే షెల్ఫ్లో పెట్టుకుంటారు విద్య అయితే ఎక్కడ పెట్టుకుంటారు బుద్ధిలో పెట్టుకోవచ్చు హృదయంలో పెట్టుకోవచ్చు మళ్ళీ దాంట్లో కూడా తేడా ఉంది బుద్ధంటే షెల్ఫే బుద్ధ ఇప్పుడు బయట ఉన్న షెల్ఫ్ లోపల ఉండే షెల్ఫ్ ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తు ఈ శుక్లయజుర్వేద పండితుడు ఒక ఆయన వచ్చాడు ఆ దగ్గరికి ఏమంటే శుక్లయజుర్వేదంలో నేను విద్వాంసుని నాకు ఏదైనా మీరు దక్షిణ ఇవ్వవలసిందే నేను అన్నాను తప్పకుండా మరి మీరు విద్వాంసులని నాకు ఎలా తెలుస్తుంది మీరు ఈశావాస్యోపనిషత్తు చెప్పండి అన్నాను ఆయన పాపం చాలా బాగా చెప్పారు మంచి పండితుడు ఆయన ఈశావాస్య మీద గుంసర్వం అంతా కూడా పద్దెనిమిది శ్లోకాలు చాలా బాగా చెప్పారు ఆయన నేను ఏదో సత్కారం చేసి పంపించా సో ఆయన దాన్ని నేను ఆయన్ని అడిగాను మరి దీని మీద శంకర భగవత్వాదులు భాష్యం అవి చదివి చెప్పారు కదా మరి మీరు ఎప్పుడైనా చూసారా అడిగాను మేము భాష్యాలు అవి మాకెక్కడండి మాకు సంస్కృతమే రాదు మేము ఊరికే వేదం చదువుకున్న వాళ్ళమే అని చెప్పారు ఆయన ఆయనకి నేను ఏదో సత్కారం చేసి పంపించాను సో ఆయన చేసిన పని ఏమిటంటే షెల్ఫ్లో పెట్టుకున్నారు ఉపనిషత్తు మనందరం బయట షెల్ఫ్లో పెట్టి మంత్ర ఇండెక్స్ పెట్టుకుని ఏ మంత్రానికి ఆ మంత్రం తీసుకుని చూసుకుంటాం ఆయనకి ఇంకా అన్ని ఇండెక్సులు మంత్రాలు అన్నీ షెల్ఫ్ ఇన్నర్ షెల్ఫ్లో పెట్టుకున్నారు అది కూడా విద్య అనిపించుకోదు దానికి కూడా విద్య అనే పేరు గౌణమే బయట ఉన్నదాని ఎలా అయితే ఉపనిషత్తు అన్నారో ఇక్కడ ఉన్నదాన్ని కూడా ఉపనిషత్తు అని అంటారు హృదయంలో పెట్టుకోవాలి దాన్ని అంటే హృదయ హృదయము అంటే ఇది అనుభూతి స్థానం ఇది ఆలోచించే సంకల్పస్థానం కాదు ఇది అనుభూతి స్థానం కాబట్టి హృదయంలో ఎప్పుడైతే అనుభూతి రూపంగా అంటే దాన్ని మనం ప్రాక్టికల్గా జీవితంలో అనుభవానికి తెచ్చుకునే విధంగా అధ్యయనం చేస్తామో అప్పుడు మాత్రమే అది అవిద్యను నాశనం చేసి ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది అప్పుడు ఉపనిషత్తుకి ఆ విద్యానాశకత్వం ఆ షత్తులో ఉన్న షత్ అంటే అవసాధనం సో అవిద్యను నాసి నశింపజేసేది అనే పదం ఆ మాట అర్థం దాని నుంచి వచ్చింది కాబట్టి ఆ అర్థము సార్థకం అవ్వాలంటే అది హృదయంలో పెట్టుకుని అంటే ప్రేమగా హృదయంలో దాచుకుని దాన్ని జీవితంలో ప్రేమగా అనుభవానికి తెచ్చుకుంటే అది అవిద్యను నశింపజేసి అప్పుడు ఉపనిషత్ అనే మాట సార్థకమవుతుంది తర్వాత ఇంకొక చిన్న ఇంట్రడక్షన్ ఇంకా మళ్ళీ మొదలు పెట్టేస్తే ఇంకా ఇంట్రడక్షన్ ఏమి ఉండదు కదా ఇప్పుడు ఉపనిషత్ వేదాంతో వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం అని వేదాంత సారహాన పుస్తకంలో వాక్యం రాస్తాడు ఆయన ఉపనిషత్తు ప్రమాణము అని అంటే ప్రమాణము అంటే అభిప్రాయం ఏమిటంటే కంటితో చూసి తెలుసుకునేటువంటి విషయాలను ఆ విధంగా మనం తెలుసుకుంటాము దాన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటారు కంటితో చూసి చూచుట చెవితో వినుట ఇత్యాది బుద్ధితో ఆలోచించి తెలుసుకునేదానికి అనుమాన ప్రమాణము అని అంటారు మనిషి ఈ రెండు విధాలుగా ఈ జగత్తును తెలుసుకుంటూ ఉంటాడు ప్రత్యక్షము అనుమానము కానీ ఆయా పరమాత్మ యొక్క స్వరూపము ఇటు కంటితో చూచి చెవితో విని తెలుసుకునేది కాదు బుద్ధితో ఆలోచించి తెలుసుకునేది కాదు నిజానికి బుద్ధితో ఆలోచించి తెలుసుకునేది సర్వము కంటితో చూచిన దానిని బట్టే వస్తున్నది కాబట్టి ప్రత్యక్షం మీద ఆధారపడి ఉంటుంది అనుమానం మంచిది ప్రత్యక్షము అనుమానము ఈ రెండింటి ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలియుట అను అది సంభవమే కాదు కాబట్టి మరి పరమాత్మ స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే చూడండి కన్ను బయట బాహ్యేంద్రియం బుద్ధి అంతరింద్రియం ఈ అంతరింద్రియమునొక వెనుక ఆత్మ చైతన్యము గలదు ఆ ఆత్మ జ్ఞానము అక్కడ ఆ లోతులో మీకు అనుభవానికి రావాలి దాన్ని అనుభవ స్వరూపము అంటారు అయితే చూచుట బుద్ధైతే ఆలోచించి తెలియట ఆత్మ అయితే అనుభవం అది తేడా చాలా తేడా లేదు లోతుకు వెళ్ళి గలదేను చూ రండి పర్వాలేదు ఈశావ ఏమిటి విశేషం ఊరికేనన్నా వస్తా ఆ సంచి సంచి తీసుకెళ్ళిపోతారా ఓకే కాబట్టి కన్ను కన్నుతో చూచుట ప్రత్యక్షము బుద్ధితో తెలియట అనుమానము ఆత్మరూపముగా అనుభవమునకు తెచ్చుకొనుక ఆ లోతుల్లోకి వెళ్ళాలి ఆ లోతుల్లోకి వెళ్ళాలంటే ఆ లోతుల్లోకి పంపించేటువంటి ఉపాయం ఏమైనా బయట ఉన్నదా ఉంది అది శబ్దము శబ్దం ఎక్కడ ఉంటుంది కంటితో బుద్ధి మళ్ళీ లోపల నుంచి బయటికి రండి బుద్ధితో తెలియుట అనుమానము కంటితో చూచుట ప్రత్యక్షము ఈ రెండు కూడా మీ లోపలే ఉన్నాయి కంటితో చూచుట అన్న మీలోనే ఉంది బుద్ధితో తెలియట అంటే ఇంకా మీ లోపల లోపల బాగా లోతుగా ఉన్నది కానీ ఈ రెండింటికి బయట ఉన్నది శబ్దము శబ్దం అంటే శృతి అది మీరు వినేది విన మీ చేత వినబడేది పలికి ఎవరోలో పలికితే మీరు వింటారు ఈ పుస్తకాలు ఇవన్నీ తర్వాత వచ్చాయి ముందు శృతి ఇవన్నీ లేఖనములు ముందు శ్ర ముందు శృతి ఉంటుంది తర్వాత లేఖనము ఇప్పుడు వేమన్నగారి పద్యాలు మనకి పుస్తకం రూపంలో వచ్చాయి మొట్టమొదటి ఏ రూపంగా ఉన్నాయి ఆయన చెట్టు కింద కూర్చుని చెప్తూ ఉంటే ఎవడో విని రాసుకున్నాడు కదా ఆ తర్వాత మనకు పుస్తకాలు వచ్చాయి కాబట్టి శృతి అది అలాగే రమణ మహర్షి ఉపదేశం అంతా కూడా ఇంచుపించి చాలా భాగం శృతి రూపంగా ఉన్నది అంటే అలాగా ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎవో ప్రశ్నలు అడుగుతారు అప్పుడు ఆయన సమాధానం చెప్తారు అది ఎవడో రాసుకుంటాడు ఆయన చెప్పిన సమాధానము విని రాసుకుంటాడు శృతి అలాగే శ్రీరామకృష్ణుల వారు కూడా వారు చెప్పిన బోధంతా కూడా శృతి అదంతా శృతి శృతియే పుస్తక రూపంగా వస్తుంది దానికి శబ్దము అని పేరు ఆ విధంగా ఏదో ఒక మహర్షి చెప్పిన దాన్ని మనకి ఈ రూపంగా వచ్చింది అంచే దానికి శృతి అని పేరు సో బయట ఉండే శబ్దము శృ దానికే శృతి అని పేరు శబ్దం అంటే ఏదో పిచ్చి పిచ్చి శబ్దాలని కాదు ఆ స్థాయిలో ఉన్న శబ్దము లోపల ఉండే ఆత్మస్థాయి దాకా చొచ్చుకుపోయినప్పుడు ఆత్మరూపంగా అనుభవానికి అనుభవాన్ని కలిగించిన సందర్భంలో ఈ శబ్దాన్ని ప్రమాణము అంటారు విశారా మీకు అర్థమైందా శబ్దము అత్యంత బాహ్యంగా ఉంటుంది ఆత్మానుభవము అత్యంత ఆంతరముగా ఉంటుంది అత్యంత ఆంతరమైన ఆత్మానుభవము అత్యంత బాహ్యమైన శబ్దము ద్వారా కలిగించబడును దాన్ని శబ్ద ప్రమాణము అంటారు ఓకే సో ఈ విధంగా ఈ ఉపనిషద్వాక్యములు మనకు ఆత్మానుభవమునకు ప్రమాణములు అగుచుండును ఓకే మంచిది ఇక శాంతి మంత్రంలోకి వచ్చాం కదా పూర్ణమద పూర్ణమిదం ఈ పూర్ణమదః శాంతి మంత్రం కనుక అధ్యయనం చేయాలన్నట్లయితే అది ఉపనిషత్తులో భాగంగా అది సం అది కుదరదు దానికి వేరే ప్రకరణ వేరే టాపిక్ పెట్టుకోవాలి అది ఎప్పుడైనా ఈశావాస్యోపనిషత్తు అయిన తర్వాత బృహదారణ్యకోపనిషత్తుకు పోయి ఎందుకంటే దీనిపని దీనికి చెందిన అది ఈ ఈ వేదమే సంహిత ఆఖరణ ఉన్నది ఈశావాస్యమైనది మంత్రోపనిషత్తు బృహద ఆరణ్యకానికి ఆఖరణ ఉన్నది ఆరణ్యకోపనిషత్తు అయింది దాన్ని బ్రాహ్మణోపనిషత్తు అంటారు బ్రాహ్మణంలో ఉన్న ఉపనిషత్తు కాబట్టి మంత్రోపనిషత్తులో ఉండే మంత్రానికి పూర్ణమదహనే అనే మంత్రానికి మీకు వివరణ కావాలన్నట్లయితే బృహదారణ్యకోపనిషత్తు ఉపనిషత్తు ఐదవ అధ్యాయం దాంట్లో ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఐదవ అధ్యాయం మొదటి బ్రాహ్మణం దాన్ని ఖం వాయు బ్రాహ్మణము అనే పేరుతో ఉన్నట్టు గుర్తు నాకు ఆ బ్రాహ్మణం దగ్గరికి వెళితే చిన్న బ్రాహ్మణం దాంట్లో ముందు పూర్ణమదహ అని మొదలవుతుంది అక్కడ శంకర భగవత్పాదుల యొక్క విస్తృతమైన వ్యాఖ్యానం కలదు అది కూడా ఓసారి చదివేస్తే అక్కడికి ఉపనిషత్తు పూర్తవుతుంది అది ఎప్పుడు చదవాలంటే ఈ ఉపనిషత్తు అయ్యాక చదవాల్సి ఉంటుంది ఓకే ఇది పూర్ణమద అనే మంత్రము యొక్క పరిస్థితి ఇక ఈ మంత్రాన్ని మనము ఎందుకు చెప్తాము అంటే శాంతి మంత్రము అనే పేరుతో దాన్ని చెప్తూ ఉంటారు శాంతి అనగానేమి ఇప్పుడు బ్రహ్మానందము బ్రహ్మానుభూతి ఆత్మానుభూతి అయినా బ్రహ్మానుభూతి అయినా ఒకటే కదా దానిని రసముగా వర్ణిస్తారు రసో వైసహ ఎందుకంటే ఆనంద స్వరూపం కదా అది ప్యూర్ అకడమిక్ సచిత్ కాదు అది ఇది ఆత్మానుభవ రూపమైన రసము ఆనంద రసము సో కనుక అటు ఎప్పుడైతే మీరు రసము అన్నారో ఆ రసమునకు తీసే భావము ఒకటి ఉంటుంది రసము ఎప్పుడు ఉంటుంది భావం ఉంటే రసం ఉంటుంది ఇది కొంచెం సాహిత్యానికి సంబంధించిన చర్చ బట్ స్టిల్ వ్యాలిడ్ ఇప్పుడు శృంగార రసము ఉన్నదనుకోండి శృంగార రసము ఎప్పుడు అనుభవానికి వస్తుంది ప్రేమ భావము ఉంటే శృంగార రసము అనుభవానికి వస్తుంది ఏమండి కరుణ రసము ఎప్పుడు అనుభవానికి వస్తుంది దయ కరుణ అనే భావము ఉంటే కరుణ రసము అనుభవానికి వస్తుంది కాబట్టి రసమును ఉత్పన్నము చేసే రసానుభూతిని కలిగించే అలాంటి బాగుంటుంది రసానుభూతిని కలిగించే స్థితికి భావము అని పేరు స్థితి రసము ఆత్మ రసో వయసహ భావము మనస్సు మీరు దేహము మనస్సు ఆత్మ ఈ మనస్సు అనే మనస్సు దారి ఇవ్వాలి లేకపోతే మీరు ఆత్మలో ప్రవేశించలేరు మనస్సు కనుక దారి ఇవ్వకపోతే దేహం దగ్గరే కోలబడిపోతారు దేహాన్ని దాటుకుని మనస్సు దాటుకుని ఆత్మస్వరూపంలో మీరు ప్రవేశించాలి అంటే మనస్సు దారివ్వాలి మనస్సు దారివ్వాలి అంటే ఆ మానసిక మానస స్థితి ఆత్మానుభవానికి అనురూపంగా ఉండాలి ఆత్మానుభవము అది రసము అని రసము అని అంటారు ఆ రసానికి దారి తీసే మానస స్థితి భావము శాంతి మనస్సు శాంతంగా ఉన్నప్పుడు ఆత్మానుభవము కలుగును కనుక సో ఆ శాంతి రసము ఆ శాంతి భావము హృదయంలో అదే మనస్సులో నెలకొనుటకై మనం శాంతి మంత్రాన్ని పఠిస్తాం ఎప్పుడైతే వీడు ప్రేమగా ఓం శాంతి 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 అంటాడో అప్పుడు హృదయంలో శాంతి భావము శాంతి అనే మా భావము అంటే మానసిక స్థితి నెలకొంటుంది అప్పుడు ఆ మా ఆ స్థితిలో వీడు సాధకుడు ఆత్మానుభవాన్ని పొందగలుగుతాడు అందుకోసం పాఠంలో ప్రారంభంలో తప్పనిసరిగా శాంతి మంత్రాన్ని ఆ ఉద్దేశంతో పఠిస్తారు అది శాంతి మంత్రానికి సంబంధించిన చర్చ ఇప్పుడు ఈశావాస్యమిదం అనే మంత్రానికి అర్థం చెప్పే ముందు ఇది నలభైవ ప్రకరణము అంటే గడచిన ముప్పై తొమ్మిది ప్రకరణాలతోటి దీనికి ఎంతో కొంత సంబంధం ఉండాలి ఏ సంబంధం లేకుండా హఠాత్తుగాల గాలిలోంచి ఊడిపడ్డ పుస్తకం ఏం కాదు ఇది నలభైవ ప్రకరణము కాబట్టి ఆ పూర్వాపర సందర్భాన్ని మనం కొంచెం తెలుసుకుని ఉండాలి ఇప్పుడు మంత్రములు నల నలభై ముప్పై తొమ్మిది అధ్యాయాలు మంత్రాలు నడిచాయి నలభై కూడా మంత్రములే ఈ ముప్పై తొమ్మిది అధ్యాయాలలో ఉన్న మంత్రముల యొక్క స్వరూపం ఏమి అని కనుక మీరు చూస్తే ఇప్పుడు శుక్లయజుర్వేదం ఎలా ప్రారంభమవుతుంది ఇషే త్వర్జేత్వా అని ప్రారంభమవుతుంది అవుతుంది యజుర్వేదం లాగే అది కూడా ప్రారంభమవుతుంది అక్కడ అగ్నిని ఉద్దేశించి ఆ మంత్రము త్వ నిన్ను మేము ఆహ్వానిస్తున్నాము దేని కొరకు ఇషే అంటే అన్నము కొరకు అన్నము అంటే మనం భుజించే ఆహారము కొరకు ఊర్జే శరీర పాటవము కొరకు నిన్ను మేము ఆహ్వానిస్తున్నాము అని మంత్రం ప్రారంభమవుతుంది ఎవరిని ఆహ్వానిస్తున్నట్టు అగ్ని మంత్రం అలా ప్రారంభమవుతుంది సంహిత మంత్ర సారీ మంత్రభ్రా మంత్రభాగము కాబట్టి అగ్ని దేవతా మంత్రాలు ఉంటాయి ఆ తర్వాత దేవతా మంత్రాలు ఉంటాయి అలా ముప్పై ఒక్క అధ్యాయాల దాకా వస్తాం ఎన్నెన్నో మంత్రాలు వైదిక దేవతలు మీరు పేర్లు వినుంటారు అగ్నిర్దేవత వాయు దేవత చంద్రమా దేవత సో వరుణో దేవత ఆపో దేవత సో సూర్యో దేవత ఇలాగా ఈ ప్రకృతి శక్తులను దేవతారూపంగా కొలిచినారు ఇది ఈ ప్రసంగం కొంచెం అవసరమైన ప్రసంగం అంచేత నేను మీకు జాగ్రత్తగా నేను దాన్ని స్మరించి మీకు చెప్తున్నాను ఈ దేవతలనందరినీ అలా ఒక దేవత తర్వాత ఉషస్సు కూడా దేవత ఈ దేవతలందరినీ అలా చెప్పుకొచ్చి 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 ముప్పై రెండో అధ్యాయం ప్రారంభమవుతుంది ముప్పై రెండో అధ్యాయంలో దేవత ఎవరో తెలిసిన ఆత్మాదేవత ఈ ద్వైతులకు ఏమీ తెలియదు పెట్టదు ఆత్మదేవత ఆత్మ అంటే ఎవరండి వీళ్ళు విష్ణువు అని అర్థం చెప్తారు ఆత్మ అంటే విష్ణు ఎలా అవుతుందండి ఆత్మ అంటే స్వరూపమునకు ఆత్మ అని పేరు మన బయట ఉండే దేవతలందరినీ ఆరాధించి 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 వేదము మన లోపల ఉండే దేవత దగ్గరికి వచ్చింది ఆత్మా దేవత ముప్పై రెండవ అధ్యాయం నుంచి తర్వాత ముప్పై ఒకటో అధ్యాయం అంతము వరకు అనేక కర్మలలో ఆ మంత్రాలకు వినియోగం ఉంటుంది ఎటువంటి కర్మలు దర్శపూర్ణమాస ఇప్పుడు ఈషేత్ పూర్జేత్వా దర్శపూర్ణమాస మంత్రం అది దర్శా పూర్ణమాస దర్శ అంటే అమావాస్య నాడు చేసే క్రతువు ఇష్టి పూర్ణమాస అంటే పూర్ణిమ నాడు చేసే ఇష్టి దాంతో ప్రారంభమవుతుంది వేదం దర్శా పూర్ణమాసతో ప్రారంభమవుతుంది అలా ముందుకొచ్చి అగ్నియాధానము అని ఒక కర్మని చెప్తుంది ఇంకా ముందుకొచ్చి తర్వాత అగ్నిష్టోమము పెద్ద కర్మ ఐదు రోజుల సోమయాగం దాన్ని చెప్తుంది అలా వచ్చి 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 అశ్వమేధముతో పూర్తవుతుంది ముప్పై ఒక్క అధ్యాయాలు పూర్తయ్యేపటికి అశ్వమేధం కూడా పూర్తవుతుంది అంతకుముందు రాజసూయం ఉంటుంది అంతకుముందు వాజపేయం ఉంటుంది అంతకుముందు అతిరాత్రం ఉంటుంది వీటికి సంబంధించిన మంత్రాలన్నీ చెప్పి 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 ఫైనల్గా అశ్వమేధంతో ముప్పై ఒక్క అధ్యాయాలు పూర్తయ్యాయి ముప్పై అక్కడతో అన్ని రకాల దేవ అశ్వమేధంలో ప్ర దేవత ప్రజాపతి ప్రజాపతి దేవత హిరణ్య గర్భుడు అని కూడా అంటారు ఆ దేవత ముప్పై రెండో అధ్యాయంలో ఆత్మా దేవత మరి అక్కడ కర్మ ఏమిటి అంటే ఈ కర్మకు సర్వమేధము అని పేరు అశ్వమేధము సర్వమేధము సో సర్వమేధము అంటే సర్వమును ఆత్మరూపముగా బాధి భావించు తెలియత సర్వము బ్రహ్మాత్మయే అని ఒక అప్రోచ్ ఇంక్లూజివ్ సర్వము మిథ్యయే అని బాధించుట నిరాకరించుట మేధ అంటేది మేధు హింసాయాం సో సర్వమును నిషేధించుట అంటే నేహ నానాస్తి కించన ఈ జగత్తులో సర్వము అనేకము అనేది ఏది లేదు అలా కనబడుటయే కానీ వాస్తవముగా ఉన్నది కాదు సర్వం కల్విదం బ్రహ్మ అని సర్వమును నామరూపాత్మకమైన సర్వమును నిషేధించి సర్వమునకు అధిష్టానమైనటువంటి బ్రహ్మను స్వీకరించుట ఆత్మరూపముగా తెలియుట దీనికి సర్వమేధము అని పేరు అదో యజ్ఞం అశ్వమేధంలాగా ఎటు వచ్చి సర్వమేధం అనే యజ్ఞము భావనారూపంగానే ఉంటుందిగా తప్ప బాహ్యమునందలి ఉపకరణములతో చేసే యజ్ఞం కాదు అది ఆ సర్వమేధ యజ్ఞంలో అంటే ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉండే అధ్యాయాల్లో మంత్రాలు ఆ సర్వమేధ యజ్ఞానికి సంబంధించిన మంత్రాలు ఆ మంత్రాల్లో ఒక మంత్రం చూడండి తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయుస్తదు చంద్రమాహ సో ఇంతవరకు అనేక దేవతలను చెప్పుకుంటూ వచ్చాం కదా అగ్ని అంటే ఆ పరమాత్మయే ఆదిత్య అన్న ఆ పరమాత్మయే వాయు అన్న ఆ పరమాత్మయే చంద్రుడు అన్న ఆ పరమాత్మయే ఎలా ఉంది ఇది సర్వమేధము అన్నదానికి తగ్గట్టుగా ఉందా లేదా మంత్రం తదేవ శుక్రం ఆ పరమాత్మయే సత్యము స్వచ్ఛ శుద్ధము స్వచ్ఛము అనగా సత్యము కల్తీ లేనిది తద్ బ్రహ్మ అదియే దేశకాల పరిచ్ఛేదములు లేని బ్రహ్మ తా ఆపహ అదియే జలా జలముల రూపముగా గలదు స ప్రజాపతి ఆ పరమాత్మయే హిరణ్య రూపముగా గలదు అని సర్వమేధము ఆ విధంగా సర్వమును బ్రహ్మాత్మ రూపంగా దర్శించేటువంటి ఆ భావన ఆ ఉపాసన ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది దాకా నడుస్తుంది తర్వాత ముప్పై తొమ్మిదిలో ఒక మంత్రము గలదు నయనమూర్ధ్వన్న తిరిజంచం నమధ్యే పరిజగ్రభత్ ఈ పరమాత్మను మీరు పైన పట్టుకోలేరు మధ్యలో పట్టుకోలేరు ఆ కాల దగ్గర పట్టుకోలేరు అంటే అర్థం ఏంటి అది తల నడుము కాళ్ళు మొదలైనటువంటి ఒకనొక ఆకారము కలది కాదు నిహితం గుసత్ సాధకుడు వేణ అనే ఒక ఋషి ఆ పరమాత్మను తన హృదయ గుహలో సద్రూపంగా ఆ సత్త రూపంగా ఉనికి రూపంగా తన హృదయ గుహలో దానిని దర్శించినాడు ఆ ఎత్ర విశ్వం నీడం ఆ ఆత్మ చైతన్యమే ఈ సకల జగత్తునకు కూడా ఒకే ఒక ఆలంబనము ఆశ్రయము నేడా అంటే గూడు పక్షి గూడికి నేడా అని పేరు సంస్కృతంలో నీడం కాబట్టి ఈ సకల జగత్తు కూడా ఆత్మ చైతన్యము అనే ఒకే ఒక గూడునందు నిలిచి ఉన్నది అని ఇది ముప్పై తొమ్మిదో అధ్యాయంలో వస్తుంది మంత్రం సో ఇది ఆ ప్రణాళిక అనేక ప్రకృతిలో ఉండే శక్తులను దేవతల రూపంగా ఆరాధించి 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 అనేక కర్మలను అనుష్ఠించి ఫైనల్గా ఉపాసనలోకి వచ్చి సర్వమేధము అనే ఉపాసనా యజ్ఞాన్ని అనుష్ఠిస్తూ భావన రూపంగా అనుష్ఠిస్తూ ఆ యజ్ఞంలో సర్వమును నిరాకరించి సర్వమునకు అధిష్టానమైన బ్రహ్మను ఆత్మరూపముగా స్వీకరించుట ఇంత ప్రణాళిక అయ్యాక ఇప్పుడు ఈశావాస్యోపనిషత్తు నలభయో ప్రవేశించాలి ప్రవేశించాము అది అంతే తప్ప హఠాత్తుగా గాలిలోంచి అలా పడింది అని కాదు సో ఉపనిషత్ శబ్దార్థము కఠోపనిషత్తు చదివినప్పుడు చూదురు కానీ ఆల్రెడీ కొంత చెప్పి ఉన్నాను షత్ అంటే వినాశము చేసి చేసేది విద్య ఉపనిషత్తు విద్య అది చేసి ఉపకారం ఈ విద్య వల్ల ఉపకారం ఏమీ ఉండదు ఇప్పుడు ఎంఏ బేసయ్యారనుకోండి ఎంఏ సాంస్క్రిట్ అయితే సంస్కృత ఉపాధ్యాయుడిగా నెలకి ఐదు వేలు సంపాదించవచ్చు ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ పాస్ అయితే హైటెక్ సిటీలో ఉద్యోగం సంపాదించి నెలకి ఇరవై వేలు సంపాదించవచ్చు ఆత్మస్వరూప జ్ఞానము కలిగితే ఏమిటి ఎక్కడ ఎంత సంపాదించవచ్చు ఏమీ సంపాదించలేరు ఏమీ లాభం ఉండదు ఈ విద్య వల్ల ఉపకారం ఉండదు కానీ నాశనం ఉంటుంది దేని యొక్క నాశనం ఉంటుంది అవిద్య యొక్క నాశనము ఉంటుంది కాబట్టి అవిద్య కొద్ది కొద్ది రోజులు మాకు కావాలనుకున్నట్లయితే ఈ ఉపనిషద్వి విద్యకు దూరంగా ఉండడం అవసరం అంచేతనే ఉపనిషద్విద్యలోకి వచ్చి విద్యను కూడా అట్టి పెట్టుకోవాలనుకుంటే ఫ్రస్ట్రేషన్లో పడిపోతారు మనుషులు ఇక్కడ వస్తే అవిద్యలాశయాల్ని ఇప్పుడు నిద్రపోతున్నాడు అనుకోండి దీపం వస్తే ఉంటాడు ఏ దీపం ఆర్పు ఐఎమ్ యు ఆర్ డిస్టర్బింగ్ మీ అంటాడు ఈ ఉపనిషత్తు విద్య అలాంటిది ఇవి సంసారికి ఇది డిస్టర్బెన్స్ రూపంగా ఉంటుంది తప్ప అనుకూలం కాదు ఆ ఉపనిషత్ అనే పదల్లో అంత అర్థము గలదు అది నాశకమోది షత్ అవసాధనం చేసి పెడుతుంది ఇంకా లేకుండా చేసి పారేస్తుంది అవిద్య అవిద్యానాశనము కాబట్టి సంసార నాశనమునకు ఎవరు అర్హులవుతారు ఏ ముముక్షవహా విగత తృష్ణా అని అంటారు శంకరులు ఉపనిషత్ శబ్దార్థం చెప్తూ కఠోపనిషత్తులో సంసారాసక్తి ఎందు ఎవరైతే శ్రద్ధ లేనివారో అంటే సంసారమునందు తృష్ణ ఆశ లేకుండా ఎవరైతే విరక్తులై ఉంటారో వారికి మాత్రమే ఇది ఉపకరిస్తుంది అని ఆ విధంగా ఉపనిషత్తు యొక్క ప్రాముఖ్యాన్ని చెప్తారు ఇక ఈశావాస్యాద మంత్ర వ్యాఖ్యానం చేసే ముందు దాని అవతరణిక అంటే దాని అవతారి అవతరణిక అవతారిక అంటే సంబంధం గటజన ముప్పై తొమ్మిది అధ్యాయాలతో దీనికి ఉన్న సంబంధాన్ని శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తూ ఉన్నారు దీనికి సంబంధ భాష్యము అని పేరు చాలా చిన్న భాష్యము కానీ చాలా లోతైన భాష్యం ఇంట్లో ఎంతో చక్కటి సందేశము ఉన్నటువంటి భాష్యం అది మనం చూద్దాము ఈశావాస్యం ఇత్యాదయో మంత్రా కర్మసు అవినియుక్తా ఆల్రెడీ ప్రారంభమైంది చర్చ భాష్యకారులతో వ్యవహారం అలాగే ఉంటుంది సో ఈశావాస్యం అని మొదలయ్యే మంత్రాలు ఉన్నాయి చూసారా పద్దెనిమిది ఇత్యాదయ మంత్ర వీటికి కర్మలలో ఎక్కడా వినియోగం లేదు అంటే అభిప్రాయం ఏమిటి ముప్పై తొమ్మిది అధ్యాయాల మంత్రాలకి వినియోగాలు సెటిల్ అయి ఉన్నాయి వినియోగము అని ఒకటి ఉంటుంది ఆ వినియోగమును చెప్పే విధికి వినియోగ విధి అని పేరు విధులు ఉన్నాయి విధి అంటే మ్యాండేట్ ఈ మ్యాండేట్లు కొన్ని రకాలు ఉన్నాయి అపూర్వ విధి విన్నారా ఎప్పుడైనా అపూర్వ దీన్ని మీమాంసా పరిభాష చదివితే కొంత ఐడియా వస్తుంది అపూర్వ విధి ఉత్పత్తి విధి వినియోగ విధి పరిసంఖ్యా విధి అని నాలుగు రకాల మ్యాండేట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి అక్కర్లేదు వినియోగ విధి అంటే మీకు ఎలాగో నేను దృష్టాంతం చెప్తా చూడండి మీరు శ్రీ సూక్తం ఎప్పుడైనా చదివారా శ్రీ సూక్తం కదా శ్రీ సూక్తంలో పదిహేను రుక్కులు ఉంటాయి రుక్ అంటే మంత్రం మంత్రంలో రెండు లైన్లు ఉంటే దాన్ని ఒక రుక్ అంటారు హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజాం జత చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాతవేదో ఆవహ అది ఒక రుక్కు అలాంటివి పదిహేను ఉంటాయి సో ఎస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాను విందేయం పురుషానహం అది పదిహేన వరకు పూర్తయింది ఆ వెంటనే ఏముంటుందో తెలుసిన శ్రీయపంచదశ్రీకామ సతతం జపేత్ అని ఉంటుంది అదైన వెంటనే శ్రీకామ సంపదను కోరువాడు సతతం జపేత్ ఎల్లవేళలా అంటే ప్రతిదినము దీనిని జపించవలెను దీన్ని శ్రీయ పంచదశర్చం ఆ శ్రీదేవిని స్తుతిస్తో చెప్పిన పదిహేను రుక్కులు పంచదశాం పంచదశానాం రుచాం సమాహార పంచదశర్చం పదిహేను రుక్కుల సమాహారం గుంపు ఏదైతే కలదో దీన్ని ప్రతిరోజు శ్రీకాముడు జపించవలెను దీన్ని వినియోగము అంటారు ఆ వాక్యాన్ని జపేత్ విధిలింగ్ మ్యాండేట్ ఆ మంత్రాలకు వినియోగం చెప్పారు అక్కడ వినియోగం అంటే యుటిలిటీ యుటిలిటీ ఫలం శ్రీ సంపద ఫలము జపించాలి దీన్ని అందుకోసం ఈ మంత్రాలని చెప్పారు దీన్ని వినియోగ విధి అంటారు కాబట్టి మీకు మంత్రం కనపడిన వెంటనే దాన్ని వినియోగం చెప్తారు దాన్ని వినియోగ విధి ఉంటుంది ఇప్పుడు విషయత్వర్జత్వాన్ని మంత్రం చెప్పాను నేను ఇంత ఆరంభంలో వేదవేలా ప్రారంభం అవుతుందని చెప్పాను కదా ఇషేత్వేతి శాఖమాచ్చినత్తి అని విధి ఇషేత్వా అనే మంత్రంతో ఆ చెట్టు కొమ్మను కోయవలేను ఆ చెట్టు కొమ్మతో ఉంటుంది యజ్ఞంలో అంతే ఆ కొమ్మను కోయడానికి ఈ మంత్రం చెప్పి ఆ కొమ్మను కోయవలేను అని విధిది వినియోగ విధి సో మంత్రం చెప్పిన వెంటనే వినియోగ విధి ఉంటుంది ఇప్పుడు ఈ సంధ్యావందనం చేసేవాళ్ళు మీకు తెలుస్తుందేమో నేను మీకు ఏదైనా దృష్టాంతం చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఆ పోహిష్ఠామ యోభువ అని మంత్రం ఉంది ఏం చేస్తారు దాంతో నెత్తి మీద నీళ్లు చల్లుకుంటారు అలా ఎందుకు చల్లుకుంటారు ఆ పోహిష్ఠామ ఇది ప్రోక్షతి అని వినియోగ విధి ఉన్నది ఈ మంత్రంతో నెత్తి మీద చల్లుకోవాలి అని వినియోగ విధి కలదు సో ఎక్కడైనా మంత్రం చెప్పి ఆ మంత్రమునకు వినియోగమును విధించినట్లయితే ఆ మంత్రాన్ని ఏం చేయాలి దాని యొక్క ప్రయోజనం ఏమిటి అని ఇంకా ఈ ప్రశ్నలు ఇవే ఉండవు ఆ మంత్రాన్ని అక్కడ వినియోగించుకోవడమే ఓకే ఇప్పుడు ఈశావాస్యమిదం సర్వం దీనికి వినియోగం ఎక్కడైనా చెప్పారా లేదు కర్మసు అవి నీ ఈ మంత్రాలు అలా గాలిలో ఉన్నాయి ఇప్పుడు ఏ కర్మకి ఇవి పనికిరావు కర్మలో అంగము కావు కర్మలో అంగం చేసే వినియోగ విధి ఉన్నట్లయితే ఈ మంత్రాన్ని తీసుకెళ్ళి ఆ కర్మలో కూర్చోబెట్టేయచ్చు కానీ ఈ మంత్రాలకి కర్మలో వినియోగము లేదు ఎందువల్ల తర్మశేషత్మన యాథాత్మ్య ప్రకాశకత్వాత్ ఎందుకంటే ఈ ఈ ఈ మంత్రాలు కర్మశేషమైన ఆత్మని చెప్పవి అకర్మశేషమైన ఆత్మని చెప్తాయి ఈ అకర్మశేషస్య అన్నది చక్కటి పదప్రయోగం ఇప్పుడు మీరు చూడండి మీ గురించి మీ దృష్టి ఎలా ఉన్నది నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఏం చేస్తున్నారు మీరు అని నేను అడిగాను అనుకోండి అంటే మీరు ఏం చెప్తారు నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను అని చెప్తారు ఏమండి ఒకవేళ నేను అడక్కపోయినా చెప్తారు అంటే మిమ్మల్ని మీరు ఎలాగ భావించుకుంటున్నారు నేను కర్తను అని మీరు భావించుకుంటున్నారా లేదా భావించుకుంటున్నారు కదా ప్రతివాడు తనని తాను కర్తగా స్వీకరిస్తారు లోకంలో ప్రతివాడు కూడా ఇప్పుడు నేను డ్రైవర్ అని పేరు పెట్టుకుంటాడు ఏదో టైటిల్ పెట్టుకుంటాడు డ్రైవర్ అని పెట్టుకుంటాడు అంటే అర్థమేంటి అతని కర్త కదా కర్త కదా నేను టీచర్ అంటాడు ఒకడు ఇప్పుడు అతను కర్త కర్త అయ్యాడ లేదా టీచింగ్ అనే క్రియ చేస్తున్నాడు కాబట్టి నేను టీచర్ నేను డాక్టర్ కర్త కదా ఐఎమ్ ఏ కన్సల్టెంట్ కర్త కదా నీవు మీరు లోకంలో కర్త కాని వాడిని ఎవరన్నా చూపిస్తారండి మీరు ఎవడో కనపడ్డండి అందరూ కర్తలే బిచ్చగాడు కూడా అయా బిచ్చాడు ఎందుకురా బిచ్చం పని చేసుకోవచ్చు కదా పని చేయలేను సార్ బిచ్చ పెత్తడమైన ఏం చేసే పనిని వాడు కూడా కర్త అతను కూడా కర్త కాబట్టి కర్త లేని వాడు ఎవడూ లేడు సో కర్తకి ఓ విశేషణం వేశారు శంకరుడు కర్త అన్నవాడు ఎలా ఉంటాడంటే కర్మశేష అంటారు వాడిని వాడు కర్మకు అంగమై ఉంటాడు అంగము అంటే ఆగ్జిలియరీ దాని దానికి దానికి పనికొస్తూ ఉంటాడు ఇప్పుడు టీచర్ ఉన్నాడు అనుకోండి వాడు దేనికి అంగమై ఉంటాడు టీచింగ్ అనే కర్మకు అంగముగా ఉంటాడు డాక్టరు మెడికల్ ట్రీట్మెంట్ అనే కర్మకు అంగముగా ఉంటాడు నర్స్ నర్సింగ్ అనే కర్మకు అంగముగా ఉంటాడు బార్బార్ హెయిర్ కటింగ్ అనే కర్మకు అంగముగా ఉంటాడు యజ్ఞ యాజ్ఞిక యజ్ఞము అనే కర్మకు అంగముగా ఉంటాడు సో మానవులందరూ కూడా తమను తాము కర్మశేషముగా గ్రహిస్తూ ఉంటారు అంచేతనే ఈ మంత్రములతో ఈ కర్మ చేయాలి అని చెప్పగానే ఇదిగో నేనున్నాను కర్తను చేసేవాడను అని వీడు ముందుకు వెళ్ళి చేస్తాడు అక్కడ కర్మ ఉంటుంది ఆ కర్మకి వీడు శేషుడు శేషుడు అంటే వీడు అంగమై ఉంటాడు ఈ మంత్రాలని ఆ కర్మలో వినియోగించాలి అంటే టక్కుమని కర్మశేషుడు కనుక ఆ మంత్రాలను వల్లించి ఆ కర్మని చేస్తూ చెప్పిన విధంగా ఆ మంత్రాలను ఆ కర్మలో వాడు వినియోగిస్తాడు ఇది కర్మశేష ఆత్మ అంటారు ఈ ఆత్మని సంసారి ఆత్మ అన్న కర్మశేష అన్న ఒకటే వాడు కర్మలు చేసుకుంటూ పుణ్యాన్ని సంపాదించి చెడ్డ కర్మలు చేసి పాపాన్ని సంపాదించి ఈ పుణ్య పాపముల యొక్క ఫలమైన సుఖదుఖాలను అనుభవిస్తూ ఆ సుఖ దుఃఖములను అనుభవించటగరకై జన్మనెత్తి జన్మనెత్తాడు కాబట్టి మరణించి జ సుఖ దుఃఖ ప్రవాహము జనన మరణ ప్రవాహములో సంసరిస్తూ ఉంటాడు అంటే తిరుగాడుతో ఉంటాడు కాబట్టి వాడికి సంసారి అని పేరు కాబట్టి సంసారి ఆత్మ అన్న కర్మశేష ఆత్మ అన్న ఒకటే కర్మశేష ఆత్మ గురించి ఇంకా చెప్పేది ఏమీ లేదు వాడు కర్మలకే అంగంగా ఉండి తాను కర్త భోక్తగా భావించే ఆత్మ అటువంటి ఆత్మకు ఈ మంత్రములకు ఏమీ సంబంధం లేదు ఈ మంత్రములు అకర్మశేషమైన ఆత్మ యొక్క అంటే కర్మలకు అంగము కాని అనగా అకర్తృ అభోక్తృ ఆత్మ యొక్క యాథాత్మ్యమును తెలుపుడు చేస్తూ ఉంటాయి ప్రకాశింపజేయుట అంటే తెలుపుడు చేయుట అని అర్థం సో యాథాత్మ్యము అంటే అర్థం ఏంటో తెలుసునండి యథా ఆత్మా యథాత్మా యథాత్మన భావ యాథాత్మ్యం ఎలా ఆత్మ అంటే సారము అది ఎలా ఉందో అలా ఉంది దాన్ని యథాత్మ అంటారు ఎలా ఉందో అలా ఉన్నదాని యొక్క తత్వము అంటే యథాత్మ్యము అంటే ద ట్రూత్ ఆఫ్ ది రియాలిటీ రియాలిటీ అంటే ఎలా ఉందో అలా ఉంది దాని యొక్క యాథార్థ్యము దానికి యాథాత్మ్యము అని పేరు ఓకే అంటే ఆ ఆత్మస్వరూపము ఎలా ఉందో అలా తెలుసుకోవాలి దాన్ని మనం ఎలాగా ఒక రంగు రంగుటద్దాలు పెట్టుకుని చూసి మనకు కనబడ్డదే ఆత్మ అనుకోకుండాగా అది ఎలా ఉందో అలా తెలుసుకోవాలి మనకి ఎలా తెలుస్తుంది మరి ఈ మంత్రములు ఆత్మస్వరూపమును యథాతథముగా అనగా ఉన్నది ఉన్నట్లుగా మనకి తెలుపుడు చేస్తాయి ఎటువంటి ఆత్మయో తెలుసినా మీరు అనుకునేటువంటి కర్తాభోక్త అయిన ఆత్మ కాదండి కర్మశేషము కాని ఆత్మ అంటే కర్మ సంబంధము లేని అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపమును ఈ మంత్రములు తెలుపుడు చేస్తాయి బ్రాహ్మణం చెప్తుంది వినియోగం ఈ మంత్రాలకి వినియోగం లేదు కర్మకా ఎక్కడా బ్రాహ్మణుల వినియోగం ఉండదు వీటికి అంచేత వినియోగ విధిలో ఫిట్ కావు ఇవి వీటికి సంబంధించి వినియోగ విధి లేదు కాబట్టి ఇవి అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపమును బోధించే మంత్రాలే కర్మకి చెందిన మంత్రాలు కావు ఇవి తెలి తెలిపే మంత్రములే జ్ఞానమునకు చెందిన మంత్రం ఇక ఏమంటే అకర్తృ అభోక్తృ ఆత్మ అంటే అకర్మశేష ఆత్మ అది ఎలా ఉంటుందంటారు దాని గురించి అసలు మాట చెప్పండి మంత్రాలు ఎలాగూ చెప్తాయి అందుకే అది ఎలా ఉంటుందో శంకరులు సూచనగా చెప్తున్నారు యాథాత్మ్యం చాత్మన శుద్ధత్వ అపాపవిద్ధత్వ ఏకత్వ నిత్యత్వ అశరీరత్వ సర్వగతత్వాది సర్వగతీరక్ష్యమాణం ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును ఈ మంత్రములు చెప్పబోతున్నాయి వక్ష్యమాణం జనరల్గా పద్దెనిమిది మంత్రాల్లోనూ మీకు ఆత్మస్వరూపం యొక్క ప్రసక్తి వస్తుంది మోర్ స్పెసిఫికల్లీ ఏడు ఎనిమిది మంత్రాల్లో ఆత్మస్వరూపాన్ని యథాతథంగా ఈ మంత్రాలు చెప్పబోతున్నాయి ఏడెనిమిది దాకా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుని ఎనిమిది తర్వాత దాని అనుభవానికి సంబంధించిన వ్యవస్థ చెప్తారు ఏడెనిమిది మంత్రాల్లో ఆత్మస్వరూపాన్ని యథాతథంగా చెప్పబోతున్నారు ఈ పద్దెనిమిది మంత్రాల్లోనూ అది ఎలాగంటే ఆ ఏడెనిమిది అనే మాట నేను అంటున్నా భాష్యకారులు అనలేదు భాష్యకారులు చెప్పబోతున్నారనే అన్నారంతే ఆత్మస్వరూపం ఎలా ఉంటుందంటే శుద్ధమై ఉంటుంది శుద్ధమనగానేమిటో తెలుసిన రాగద్వేషాది కాలుష్యము లేకుండా ఉంటుంది మనస్సులో రాగము ద్వేషము అనే రెండు కాలుష్య కాలుష్యాలు ఉంటాయి కాలుష్యము అంటే మురికి ఇప్పుడు నీళ్ళు ఇలా పెట్టి గ్లాసులో ట్రాన్స్పరెంట్గా ఉండే గ్లాసులో నీళ్ళు ఇలా పెడితే ఏమండి నీళ్లలో ఏవో నలకలు ఉన్నాయి అని తెలిసిపోతుంది నీళ్ళు కొంచెం రంగు ఉన్నాయే అది స్వచ్ఛంగా ప్రగా తెల్లగా లేవు కలర్లెస్ ఉండాలి కదా వాటరు దానికి ఏదో బ్రౌన్ కలరు కొద్దిగా ఉన్నట్టుంది అని తెలిసిపోతుంది అలాగా నీళ్ళలో రంగు మన మకిలి కంటితో చూడగానే తెలిసిపోతుంది ఆ విధంగా మీ మనస్సుకేసి మీరు ఒకసారి చూడండి చూసినప్పుడు మీకు దేనిపైననైనా రాగము గలదా రాగము అంటే అటాచ్మెంట్ అంటే అది అలా ఉంటేనే నేను సుఖంగా ఉంటాను అని ఒక భావన ఆత్మానందానికి బాహ్యముండే బాహ్యమునందు ఉండే వస్తువుకి ఏదో కనెక్షన్ డైమండ్ రింగ్ పెట్టుకుని ఆ డైమండ్ అప్పుడప్పుడు ఇలా ఇలా అనుకుంటూ ఉన్నాం ఉందో ఏదో మూడిపోయిందో అని భయం డైమండ్ రింగ్ పెట్టుకుంటే ఇలా ఇలా అనుకుంటూ ఉండాలి ఇన్వాలంటరీగా ఇలా ఇలా అనుకుంటాడు ఇలా ఇలా అనుకున్నప్పుడు అది తగలలేదనుకోండి చేతికి అయ్యో ఏవైపోయిందని ఉలిక్కి పడతాడు పోయిందనమాట అది తగిలిందనుకోండి చేతికి అమ్మాయలాసగా ఉంటాడు దీన్ని రాగము అంటారు అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటాడు ఏమంటాడు అంటే ఎంత ఖరీదైంది ఎంత విలువైంది దీంట్లో రాగంలో ఇంకో కొంత పిచ్చి కూడా ఉంటుంది ఈ రకం రాళ్ళు వేసుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుందని ఈ రకం పిచ్చి కూడా దానికి మీరు జత చేయవచ్చు దీనికి రాగము ఈ రాగంలో పురు వ్యక్తుల మీద కూడా రాగం ఉంటుంది ఆ రాగాన్ని జనులు ప్రేమ అని భ్రమపడుతూ ఉంటారు అది ప్రేమ కాదు జనులకు ప్రేమ తెలియదు చాలా మటుకు తెలియదు ఏదో పెసర ఉంటుంది ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే కదా ఆనందానుభవం ఎక్కడికి పోతుంది వీడు ఎంత కప్పేసినా ఓ వస్తూ ఉంటుంది అదర్వైజ్ జనులకు ఉన్నది రాగమే ఇప్పుడు ఫలానా చోట బస్సు యాక్సిడెంట్ అయింది ఏదో నలుగురు పోయారు అంటే ఓహో అలాగా ఈ మధ్యనే ఓ యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి అని పేపర్ తిప్పుతాడు నెక్స్ట్ పేజీకి వెళ్తాడు దాంట్లో దుఃఖమే ఉండదు ఏ సపోజ్ ఆ బస్సు యాక్సిడెంట్లో మన మన ఇంటి పేరు గల మన ఇంటి పేరు ఏదో కే ఉందనుకోండి ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అదే ఇంటి పేరు అక్కడ ఉన్నవాడు ఎవడైనా పోయి మనవాడు ఎవడో పోయినట్టు ఉన్నట్రా అని అప్పుడే మళ్ళీ దుఃఖాన్ని పొందాం అక్కడ ఎవడో తెలియకపోయినా కూడా సో అప్పటికే దుఃఖం కలుగుతుంది దీన్ని ద్వేషము అని అంటారు అంటే మనవాడు పోకూడదు అనమాట మిగతా వాళ్ళు పోయినా పర్లేదు మనవాడు పోకూడదు సో ఈ విధంగా నేను ఊరికే దృష్టాంతం చెప్పాను మీ మనస్సులో మీరు చూసుకోండి ఒకసారి ఏమైనా రాగం ఉందా ఉంది అది మక్కిలి ఏదైనా ద్వేషం ఉందా ఉంది అది మక్కిలి కాబట్టి మీ మనస్సులో ఇటువంటి దోషాలు ఏమైనా కొన్ని ఉండొచ్చు ఉంటాయి కానీ మీ ఆత్మస్వరూపానికి వాటితో సంబంధము లేదు ఎంత గొప్ప విషయం కాబట్టి మీరు చేయాల్సిందల్లా మనస్సుతో మమేకం కాకుండా ఉంటే సరిపడుతుంది మనస్సు యొక్క మనస్సును ఇప్పుడు సొమ్ము పెట్టి క్లీన్ చేయాల్సిన ప్రాసెస్ మీరేమీ చేయక్కల మనస్సుతో మమేకం కాకుండా ఉంటే పని అయిపోయిందంటే ఎందుకంటే మనస్సాక్షి మనస్సుకి సాక్షిగా ఉండాలి అది ఆత్మ మనస్సుకి సాక్షిగా ఉండే ఆత్మ చైతన్యం ఏది కలదో యందు ఈ మనస్సులో ఉండే రాగద్వేషాది కాలుష్యములేమి ఉండవు అది శుద్ధము అంచేతనే ఇంతకుముందు శుభ్రం అన్నా అని చూసారా అదే శుభ్రం అన్నా శుద్ధం అన్నా ఒకటే అది ఒక ధర్మము ఆత్మకి కర్తాభోక్తాకి అది కుదురుతుందా కుదరదు కర్తాభోక్త ఎలా ఉంటాడు భో క నేను ఈ తప్ప మంచి పని చేశాను నాది పుణ్యము ఈ చెడ్డ పని చేశాను పాపము అని పుణ్య పాపముల జంజాటంలో పడి కొట్టుకుంటూ ఉంటాను ఆ మాట అపాప విద్ధత్వ అని రెండవ ధర్మము పాపము చేత కొట్టబడదు ఆత్మ పుణ్యము చేత పాపంతో పాటు పుణ్యాన్ని కూడా కలుపుకోవాలి పుణ్యముతో ఆత్మకు ప్రకాశము కొత్తగా ఏమీ లేదు పాపము చేత ఆత్మకు హ్రాసము అంటే కుంచుకుపోవుట లేక పాపము చేత దుఃఖమును పొందింపబడుట ఇత్యాదులేమీ కూడా ఆత్మయందు లేవు మరి పుణ్య పాపాలు ఇది ఎవరికి ఉంటాయి అహంకారానికి ఉంటాయి యుగోకుంటాయి యుగో కర్త కదా అహంకారానికి ఉంటాయి కానీ ఆత్మయందు ఉండవు తర్వాత మరి సుఖ దుఃఖాలు ఎవరికి ఉంటాయి మనస్సుకుంటాయి ఆత్మయందు సుఖ దుఃఖాలు ఉండవు ది లోక సుఖదుఃఖ సుఖదుఖ మనస్సు ఇప్పుడు వర్షము వర్షము ఇచ్చే మేఘము వర్షము లేని మేఘము అని మేఘధర్మాలవి వర్షము ఇచ్చే మేఘము నల్లగా నుండును నీరు లేని మేఘము తెల్లగా ఉండును ఈ నలుపు తెలుపు ఎవరి ధర్మాలవి మేఘము యొక్క ధర్మాలు ఆకాశము యొక్క ధర్మములు కావు అలాగే మనస్సు యొక్క ధర్మములు సుఖ అనేవి ఆత్మ యొక్క ధర్మములు కావు అపాపబిద్ధత్వ తర్వాత ఏకత్వ ఇప్పుడు మీకో మనస్సు ఉంది నాకు ఇంకో మనస్సు ఉంది ఆయనకు మరో మనస్సు ఉంది అతగాడికి ఇంకో మనస్సు ఆ కుక్క మనస్సు వేరు పిల్లి మనస్సు వేరు మనస్సులు వేరు దేహములు వేరు కానీ ఈ అన్ని ఉపాధులు ఉపాధులు అంటారు దేహము మనస్సు కలిపి ఉపాధి అంటారు అన్ని ఉపా మీడియం అనమాట ఈ ఉపాధులన్నిటి ఎందు ప్రకాశిస్తూ ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే ఇది ఎలాగంటే ద సన్ రిఫ్లెక్టింగ్ ఇన్ ఎ బిలియన్ డ్యూ డ్రాప్స్ అన్నట్టు బిలియన్ డ్యూ డ్రాప్స్లోనూ బిలియన్ ఇమేజెస్ ఆఫ్ ది సన్ ఉంటాయి కానీ సన్ మాత్రం ఒక్కటే ఆ ఏకత్వము అనేది అది ఆత్మ యొక్క ధర్మము అశరీరత్వము అశరీరత్వము అంటే రెండు రకాల నై నైతత్పురుష బహువ్రీ సమాసము నైతత్పురుష చేయండి ముందు ఆత్మ శరీరము కాదు శరీరము కాదు ఆత్మ శరీరాన్ని చూసి ఆత్మ అనుకుంటారు కదా మరి పెద్ద సమస్య కదా అది ఆత్మ శరీరము కాదు బహువ్రీ సమాసం చేస్తే ఆత్మకు శరీరముతో సంబంధము లేదు కాబట్టి శరీరాన్ని నేను అనడానికి వీరు లేదు తత్పురుష నాది అన్నానికి వీరు లేదు బహువ్రీహి అశరీర శబ్దము కాబట్టి ఆత్మ శరీరము కాదు శరీరము ఆత్మకు చెందినది కూడా కాదు తర్వాత సర్వగతత్వ ఆత్మ అంటే ఆకాశము వంటిది ఆకాశము ఎక్కడ ఉన్నది ఆకాశం ఎక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది ఆకాశం ఇప్పుడు ఆత్మ చైతన్యం ఎక్కడ ఉన్నది సర్వమును వ్యాపించి ఉంటుంది ఈ విషయాన్ని మనం తర్వాత చూ చూడబోతున్నాం ఎందుకంటే మీరు కొండ అన్నారనుకోండి దూరంగా కొండ చూసి కొండ అన్నారనుకోండి ఇప్పుడు ఈ కొండ ఎక్కడ ఉన్నది దూరముగానున్నది మంచిదేనండి కొండ దూరముగానున్నది దూరముగానున్న కొండ దేని ఎందు కలదు అంటే మీ విజ్ఞానమునందు కలదు మీకు తెలుస్తుంది కదా మీ తెలివియందు ఉండాలి మీ తెలివి ఎందు లేకుండా కొండ అని మీరు అనగలరా మీరు కొండ అని అన్నారంటే మీ తెలివి ఎందు ఉన్నది అది దూరంగా ఆ దూరం కూడా మీ తెలివి ఎందు ఉన్నది తెలి దూరం కూడా తెలుస్తూ ఉంటుంది తెలివి ఎందు అంటే అర్థం ఏంటి ఇక్కడ అనేది తెలివి గలదు నేను అనేది తెలివి గలదు కొండ అనేది తెలివి గలదు దూరము అనేది తెలివి ఎందు గలదు మీరు గమనించారా ఇప్పుడు ఆకాశం చూసుకోండి దూరంగా కొండ ఉంది అన్నాడు ఇక్కడ నేనున్నాను అన్నాడు ఈ ఇక్కడ ఆ దూరము దేనియందు ఉన్నాయి ఆకాశమునందు గలవు ఈ నేను ఆ కొండ దేనియందు ఉన్నాయి ఆకాశమునందు గలవు ఆకాశము సర్వగతము ఆకాశమును మించి ఇంకొక అడుగు వేయండి ఆ ఆకాశము కూడా తెలివియందు గలదు ఎరుక ఎరుక ఎందు గలదు ఆకాశము కూడా ఎరుక ఎందు గలదు కాబట్టి ఇక్కడ అక్కడ నేను అది ఈ సర్వమును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఎరుక ఇక్కడ వ్యాపించి ఉన్నది అక్కడ దూరమును వ్యాపించి ఉన్నది ఇక్కడ నేనును అక్కడ దృశ్యమైన కొండను కూడా వ్యాపించి ఉన్నది మధ్య కూడా వ్యాపించి ఆ ఎరుకయే గలదు కాబట్టి ఆ ఎరుకను అర్థం చేసుకునేటువంటి దాన్ని భావన చేసే పద్ధతి అలవాటు కావాలి అందుకోసం నేను కొంచెం జాతస్థంగా చెప్తున్నా ఆకాశాన్ని భావన చేసినట్టుగా ఎరుకను భావన చేయగలగాలి ఎందుకంటే లేకపోతే దేహాభిమానం పెట్టుకుని దేహమే నేను అనే భ్రమలో ఉండిపోకూడదు కాబట్టి సర్వగతత్వము అనే ధర్మము కూడా ఆ ఆత్మకు గలదు ఆది శబ్దం చేత ఇంకా అద్వితీయత్వము ఇత్యాది ఇతర ధర్మాలు కూడా చెప్పబోతున్నారు ఇవన్నీ కూడా ఈ ఆత్మస్ యథా ఆత్మ యొక్క యథార్థ స్వరూపానికి చెప్పబోతున్నారు अकर्मशेष आत्मा इति कर्मशेष आत्मा कालो कर्मशेष आत्माnte దారి చెప్పిదే ఉంది సంసారి సుఖి దుఖి కర్త భోక్త ఆదికర్మశేష ఆత్మ ఏ అకర్మశేషస్య ఆత్మనః తచ్చ కర్మణా విరుద్ధ్యతే इति युक्त एव एशाम कर्मसु अविनीयोगः ఈ మంత్రాలని మరి ఏ కర్మలోనూ వినియోగం చెప్పకుండా అలా గాలి ఏమిటి అంటారేమో అది బాగుందిగా పెర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే ఈ మంత్రాల్లో చెప్పి ఆత్మ కర్మశేషమైన ఆత్మ కాదు ఇది అకర్మశేషమైన ఆత్మ ఈ ఆత్మను తీసుకెళ్ళి కర్మ సందర్భంలో చెప్తే ఆ కర్మ చెడిపోతుంది ఈ ఆత్మ చెడిపోతుంది కాబట్టి ఈ ఆత్మని కర్మతో ముడిపెట్టకుండా అలా దాని దాన్ని దాన్ని వదిలేయడం అన్నది చూసారా అది ఎంతో బాగుంది కాబట్టి ఈ ఆత్మ యొక్క స్వరూపం ఇట్టిదై ఉండగా ఇది కర్మ కర్మకి విరోధం పడుతుంది ఇది అకర్తృ అభోక్తృ ఆత్మకు కర్మతో విరోధం అది అలాగే వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరో అడిగారు స్వామిజే మేము సుదర్శన యాగం చేస్తున్నాము సుదర్శనయాగం కనుక దంపతులు చేసుకున్నట్లయితే సంపదలు లభిస్తాయి అదంతా సామూహికంగా మేము చేస్తున్నాము మీరు అక్కడికి వచ్చి మాకేదైనా ప్రసంగం చెప్పవలసిందే నన్ను కోరేరు వచ్చేవాళ్ళు మెదక్ మెదక్కి నుంచి వచ్చారు అంటే నేను అన్నాను నా వల్ల కాదయా నేను జాగ్రత్తగా మెల్లగా వాళ్ళకి చెప్పి పంపించాను వాళ్ళలో ఒక పెద్ద ఆయనకి అర్థం కాలేదు ఏమంటే స్వామీజీ మీ సమస్య నాకు కొంచెం చెప్పండి మేము మిమ్మల్ని ఎయిర్ కండిషన్ కారులో తీసుకెళ్ళి తీసుకొస్తామంటున్నాము భిక్ష వ్యవస్థ చేస్తాము అక్కడ మీకు రూమ్లో కూడా మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు మీరు విశ్రాంతి అయ్యాక ఒక కప్పు టీ తాగి మళ్ళీ ఎయిర్ కండిషన్ కారులో మిమ్మల్ని ఇక్కడ దింపుతాము అక్కడ ఐదు వందల మంది భక్తులు ఉంటారు వాళ్ళు చక్కగా వ్రతవధి చేసుకుంటారు సుదర్శన యాగం చేసుకుంటారు మీరు చూసి వాళ్ళని ఉద్దేశించి పది నిమిషాలు మాట్లాడితే నీకు దక్షిణ కూడా ఇస్తామని మేము అంటున్నాం ఉత్ చేతులతో పంపించాం కదా ఏమిటి నీ సమస్య ఏమిటి అసలు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగాడు హీ అండర్స్టూడ్ ఇట్ కరెక్ట్లే నాకు ఒంట్లో బాగోలేదయా నేను ఎక్కడికో పోవాలి వెళ్ళి నా తప్పుడు అనేవో పుస్తకాలు ఇచ్చి పంపించాను నేను వెళ్ళలేదు ఎందుకంటే అకర్మశేష ఆత్మని పట్టుకెళ్ళి కర్మలో ప్రవేశపెట్టకూడదు వాళ్ళు నన్ను చెప్పమంటే నేను ఏం చెప్తాను నాకు నోరు ఊడిపడదు మాట ఒకవేళ చెప్తే వాళ్ళందరూ ఏమిటి ఇలా చెప్పాడు మనం అప్పుడు చేసినప్పుడు ఆయన ఇలా బాగా చెప్పాడు ఆయన సరిగ్గా చెప్పలేదని అని కూడా వాళ్ళు అనుకుంటారు